నేను నిప్పు నా అంత నిజాయితీపరుడు లేడు అని తన పచ్చ మీడియాతో ఏ విధంగా డబ్బాలు కొట్టించుకున్నాడు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించినాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు తాను అవినీతి చేయలేదు తనని ఏ కేసు ఏమీ చేయలేదు ఎవరు ఏం పీక్కోలేరు ఎవరు నన్ను టచ్ చేయలేరు అని ఎప్పుడూ చెప్తుంటాడు ఎందుకంటే రాత్రిలో పోయి ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకోవటం వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం స్టేలు తెచ్చుకోవటం ఇలా తను చేసిన అవినీతిల్లో తప్పించుకుంటూనే వచ్చాడు కానీ ఈరోజు రాష్ట్రంలో నిజాయితీగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది కుదరలేదు కుదరదనేది కూడా వీళ్ళందరికీ బాగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఈ అతిపెద్ద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబే పాత్రధారి సూత్రధారి అత్యధికంగా డబ్బులు అందింది కూడా చంద్రబాబు నాయుడికే అందుకే ఈయన సాక్ష్యాధారాలతో దొరికిపోయాడు ఈరోజు చాలాసార్లు నేను చెప్పాను ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అతిపెద్ద కరప్షన్ కింగ్ బోగస్ కంపెనీలతో దోచుకున్న ఈ బాబుని బోగస్ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పచ్చు అవినీతికి అనకొండ అని కూడా చెప్పచ్చు ఈరోజు మీరు చూస్తుంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీల మీద చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బోగస్ కంపెనీలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారా డబ్బులన్నీ కూడా విడుదల చేయించి తన అధికారాన్ని మొత్తం కూడా తన దోపిడీకి ఉపయోగించుకున్నాడో ఆ సాక్ష్యాధారాలన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే నిన్న అరెస్ట్ అయ్యి వచ్చినప్పుడు సాక్ష్యాధారాలతో దొరికాడు కాబట్టే ఈ స్కామ్ మీద ఈ అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు మీద ఆధారాలని గుర్తించారు కాబట్టే రిమాండ్ విధించి జైలుకు పంపించారు అనేది నిన్న మొత్తము కోర్టులో జరిగిన ట్రయల్ చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైన నిజం ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దత్తపుత్రుడు ఉత్తపుత్రుడికి చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం అంటున్నారు చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం కాదు అవినీతిలో కూరుకుపోయిన ముత్యం ఈరోజు వాళ్ళని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మీ చంద్రబాబు నాయుడు అవినీతి బురదలో మునిగిపోయిన ముత్యం కాదు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని నేను కోరేది ఒక్కటే ఇది మేము కక్ష సాధించాలి అనుకుంటే 2021లోనే ఈ కేసు టేకప్ చేయడం జరిగింది మేము అప్పుడే అరెస్ట్ చేసుండొచ్చు కోవిడ్ టైంలో ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే ఎవరు కూడా ఏం చేసుండలేదు లేదా కక్ష సాధించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే చేసుండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆశ లేదు అలాంటి ఆలోచన లేదు మనం పార్టీ పెట్టింది ప్రజల కోసం ప్రజల సంక్షేమం చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం రాజశేఖర్ రెడ్డి గారు కన్న కలలు ఈ రాష్ట్ర పేద ప్రజల్లో చిరునవ్వును చూడాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధించి ఆయన్ని రాజకీయంగా మొగ్గలోనే తుంచేయాలనుకున్నా కూడా భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో అన్నిటినీ ఎదుర్కొని ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ లాభాల్లోకి తీసుకొచ్చి తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ 98% 4 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఏకైక మనసున్న సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇలాంటి చీప్ అలవాటు లేవు రాజకీయ కక్ష సాధింపులు చేయాలని రాజకీయ కక్ష సాధింపు ఎలా ఉంటుంది అంటే సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని తెల్ల పేపర్ మీద సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు ఇచ్చి ఆయన్ని జైల్లో పెట్టించారే దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు
అలా ఎక్కడైనా ఈ కేసులో జరిగిందా? ఈరోజు సిఐడికి విచారణ చేయడానికి స్వేచ్ఛను ఇచ్చాం. ఈరోజు సాక్ష్యాధారాలన్నీ దొరికాక వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడుందో వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, నిన్న సినిమాలో హీరోలాగా చంద్రబాబు నాయుడు గారు తన కేసులో తానే మాట్లాడాడంట. మరి గంటసేపు జనాలకి చెప్పిన ఆ సోదే చెప్పాడు తప్ప నేను తప్పు చేయలేదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఒకటి జరగలేదని చంద్రబాబు నాయుడు చెప్పాడా? పోని, ఈ 241 కోట్ల కుంభకోణం అసలు జరగనే లేదు అని మీరు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తీసుకొచ్చారే కోట్ల రూపాయలు ఇచ్చి సిద్ధార్థ లూద్రా అని ఆయన ఏమైనా చెప్పాడా? ఎందుకంటే గవర్నర్ గారికి ముందే చెప్పలేదు, మాకు ముందే నోటీసులు ఇవ్వలేదు, మా పేరు ఎఫ్ఐఆర్లో లేదు, లేదు ఏదో పనికి మాలిన కుంటి సాకులు చెప్పి టెక్నికల్గా బెయిలు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి మేము నిజాయితీ పరులు, మేము నిప్పు అని చెప్పుకోవాలన్న ప్రయత్నం చేశారే తప్ప ఈ కుంభకోణం జరగలేదు, ఈ కుంభకోణంతో మాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఆయన లాయర్ కానీ చెప్పాడా, చెప్పే ధైర్యం ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జిఎస్టీ అధికారులు లేఖ రాశారా లేదా? అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే 2018లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై ఏసీబీ విచారణ ప్రారంభించిందా లేదా? ఈ ఏసీబీ విచారణని అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు అన్నది నిజమా కాదా? అలాగే ఈ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈడీ విచారణ చేపట్టిందా లేదా? ఈ ఈడీ విచారణలో 4 అరెస్ట్ చేసింది నిజమా కాదా? 31 కోట్లను డిజైన్ టెక్ సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేసిందా లేదా? ఇందులో మాజీ చంద్రబాబు నాయుడు గారికి పనిచేసిన సిఎస్ కృష్ణారావు గారు కానీ, మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారిని ఒత్తిడి చేయించి ఈ నిధుల్ని విడుదల చేసిన మాట వాస్తవమా కాదా? అలాగే ఈ కుంభకోణంలో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ కానీ, అలాగే లోకేష్ ఫ్రెండ్ కిలారి రాజేష్ గారికి ముడుపులు అందింది నిజమా కాదా? అలాగే ఈ కుంభకోణంలో సాక్షాత్తు ఒప్పందం చేసుకున్న సైమన్స్ సంస్థ ఈ జీవోలకి ఈ స్కామ్లకి మాకు సంబంధం లేదని గతంలోనే కోర్టులో చెప్పింది నిజమా కాదా? సాక్షాత్తు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడికి ఎలా ముడుపులు అందాయో మొన్న మధ్య నోటీసులు ఇచ్చిన విషయం నిజమా కాదా? ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా అబద్ధమా? మీరే చెప్పండి. మరి ఇన్ని నిజాలు పెట్టి ఈ విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు దోచేసుకొని పక్క ఆధారాలతో దొరికితే, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది అక్రమ కేసులు అని గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు, చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని, వ్యవస్థల్ని మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడిని, తన పచ్చ మీడియాతో ఎవరినైనా ఏమైనా చేయగలనని విర్రవీగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే పక్కా సాక్ష్యాధారులు లేకుండా చేయగలరా? నిన్న అంతసేపు ఎక్కడైనా సాక్ష్యాధారాలు దొరికి రిమాండ్కి పంపిస్తే మళ్ళీ విచారణ జరిగింది నేనైతే ఎక్కడ వినలేదు. ఆ అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడికి ఆయన లాయర్లకి ఇచ్చి వారి వాదనలన్నీ విన్న తర్వాత కూడా వారే ఎక్కడా మేము తప్పు చేయలేదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేయలేదు అనేది కూడా ఒప్పుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈరోజు ఏదైతే సిఐడి అధికారులకి స్వేచ్ఛనిచ్చామో విచారణ ఫ్రీగా జరిగేదానికి,
దాంట్లో వారికి ఏవైతే సాక్ష్యాలు దొరికాయో చంద్రబాబు చేసిన కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం ఇది ఒకటే కాదు ఇంకా ఫైబర్ గ్రిడ్ ఉంది ఇంకా పట్టుసీమ నుంచి పోలవరం వరకు ఉంది అవినీతి భూములు ఉన్నాయి ఇది అమరావతి భూములు ఉన్నాయి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో జరిగిన అక్రమాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేస్తూనే ఉంటారు ఇది స్టార్టింగ్ మాత్రమే ఎండింగ్ కాదు సో తెలుసుకోవాల్సింది ఈ యొక్క కుంభకోణం రెండేళ్లుగా విచారణ జరిగిన తర్వాత దీంట్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లోకేషు అచ్చం నాయుడు దాదాపుగా 241 కోట్లకు పైగా దోచుకున్నారని ఆధారాలు దొరికాయి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఇక తొందరలో లోకేష్ ని అచ్చం నాయుడిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు వాళ్ళని కూడా రెడీగా ఉండమని చెప్తున్నా అండ్ ఈ రోజు ఇంత జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని వాళ్ళ సోషల్ మీడియా గాని దత్తపుత్రుడు గాని వాళ్ళ భాష అయితే ఎక్కడ మారలేదు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో పచ్చపత్రికలు ఏం రాసాయి ఏం డిస్కషన్లు పెట్టారు పచ్చ ఛానల్లో ఈ 12 సంవత్సరాలుగా వాళ్ళు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు కానీ ఈరోజు వాళ్ళు రాస్తున్నవి చూస్తుంటే ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా 12 నెలలుగా మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డి అని పిలిచారే ఈరోజు జైలు చౌదరి జైలు నాయుడు అని మేము పిలవమా ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే ఇప్పుడు రాజమండ్రి జైలు అని మేము పిలవమా ఈరోజు ఎక్కడ చూసినా మీటింగ్లో సైకో జగన్ అని అంటున్నారే అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం అంటే ఊరుకుంటారా అని అడుగుతున్నా ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తప్పు చేసిన మీకే అంత తిమ్మురుంటే తప్పు చెయ్యని మా నాయకుడు వెనక పనిచేస్తున్న మాకెంత తిమ్మురుండాలో ఒకసారి ఆలోచించండి మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు మీరు చేసే నీతిమాల రాజకీయాలు కూడా ఎదుర్కొన్నాడు మీలాగా ఏడుస్తూ కక్ష సాధింపులు అని చెప్పి డ్రామాలు ఆడలేదు రోడ్ల మీద కిందపడి దొల్లలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఛాలెంజ్ చేస్తున్నా మీరు తప్పు చేయలేదు మేము తుప్పు కాదు నిప్పు అనుకుంటే మీ నాన్న బయటకు వస్తాడు కదా ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వమను సిబిఐ అయినా ఈడీ విచారణకైనా నేను సిద్ధం స్కిల్ డెవలప్మెంట్లో తప్పు జరగలేదు నేను చేయలేదని చెప్పమను మాకు ఒక లెటర్ ఇవ్వమను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి క్యాబినెట్ మీటింగ్లో దాన్ని యాక్సెప్ట్ చేయించి కేంద్రానికి పంపి నీ మీద సిబిఐ ఈడీ విచారణ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను